ప్రకాశం జిల్లా మార్కాపురం స్థానిక పురపాలక సంఘంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్ మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి గుడి వెనకాల కిచడీ షాప్లో మాంసాహారం అమ్ముతున్నందువలన అయ్యప్ప స్వామి గుడికి సంబంధించిన కమిటీ పెద్దలు మరియు అయ్యప్ప స్వాములు ఆ కిచడీ షాప్ను తొలగించి వేయాలని ఆర్డీఓ మరియు మున్సిపల్ కమిషనర్ను కోరడం జరిగింది. ఎస్ నారాయణాచారి అనే వ్యక్తి అయ్యప్ప స్వామి గుడి కమిటీ వాళ్లతో పాటు అయ్యప్ప స్వామి వాళ్లను కూడా మున్సిపాలిటీకి తీసుకువచ్చి ఆ చెప్పుల షాపుతో పాటు పక్కనున్న రెండు షాపులు, మొత్తం మూడు షాపులు తీసివేయాలని కోరడం జరిగింది. అయితే అక్కడ షాపులు 30 సంవత్సరాల నుంచి అక్కడ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వాటిని తొలగించే అధికారం నాకు లేదని అన్నారు. అయినా వినిపించుకోకుండా పలుమార్లు వచ్చి గొడవ చేస్తూ, దుర్భాషలాడుతూ విధులకు ఆటంకం పరిచే విధంగా చేస్తున్నారని తెలిపారు. ఈ సంఘటనపై మార్కాపురం డిఎస్పీ సిఐఎస్ఏలకు చెప్పడం జరిగింది. పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్, సానిటరీ ఇన్స్పెక్టర్ రసూల్, డిఈ సుబాని, పలువురు మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు. పట్టణ పరిధిలోని అయ్యప్ప స్వామి గుడి పక్కన ముడి మున్సిపల్ షాప్ రూములు 5 ఉన్నాయి. ఆ 5 షాపుల రూములు ఒక కిచడీ అంగడి ఉందని చెప్పి ప్రతిరోజు మన నరసింహాచార్యుల అతను వచ్చి రోజు మున్సిపల్ ఆఫీసర్తో ప్రతిరోజు గలాట చేస్తూ ఉన్నాం. సందర్భంగా మేము చూసి ఒకరోజు మన ఆర్డీఓ గారు, మరి డిఎస్పీ గారు, మరి ఎమ్మెల్యే గారు మన మున్సిపల్ సిబ్బందితో సమక్షంలో పోయి మన గుడి అయ్యప్ప స్వామి గుడి దేవస్థాన కమిటీ వాళ్ళ సమక్షంలో వాళ్ళు కూడా ఏం చెప్పినారంటే ఆ గుడి కాడ ఉండే కిచడీ అంగడి తొలగించాడు సార్, మాకు వ్రాతమూలకంగా ఇవ్వండి అని చెప్పి చెప్పినారు. ఆ రాతపూర్వకంగా వాళ్ళు కూడా కిచడీ అంగడి వాళ్ళని పిలిపించేసి మేము మా రెవెన్యూ సిబ్బంది పోయేసి వాళ్ళని పిలిపించి ఆ అగ్రిమెంట్ రాపించుకున్నాము. ఏది కిచడీ అంగడి తొలగించి మేము వేరే అంగడి పెట్టుకుంటామని చెప్పి ఇది అయిపోయిన తర్వాత వాడు అయ్యప్ప స్వామి గుడి వాళ్ళు కమిటీ వాళ్ళు ఆగిపోయినారు. సరే సార్, మాకు సంతోషం. ఇంక నుంచి ఇతను వచ్చిందంటే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు అతని మీద ఏమైనా యాక్షన్ తీసుకోండి అని అన్నారు. ఇతను ఏంటంటే అదే పని మీద ప్రతిసారి రోజు రావటం, ఏదో కాగితం పెట్టడం, ఆ రోడ్డు బాగాలేదు, మీ దగ్గర లంచం గుండితనం ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పి ప్రతిరోజు రావటం, గలాట చేయటం, నోటుకు వచ్చినట్టు ప్రతిరోజు మాట్లాడటం. మాకేంటంటే ఆ గుడి పక్కన మన షాపులు 5 షాపులు గత 30 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఆ 30 సంవత్సరాల నుంచి అంటే నాకు ఆ షాప్ రూల్ తొలగించడానికి నాకు ఎలాంటి అధికారం లేదు. నేను కూడా ఏంటంటే పై అది ఫైనాన్స్ మ్యాటర్, అది ఆ ఫైనాన్స్ మ్యాటర్ మన దగ్గర పై అధికారులు కూడా మేము తెలియపరిచినాము. వాళ్ళు ఏంటంటే మా ఫైనాన్స్ వ్యవహారం కదండి, గత 30 సంవత్సరాల నుంచి ఉన్నాయి కదా, ఇప్పుడు ఎలాంటి తొలగిస్తారని చెప్పి కూడా వాళ్ళు కూడా మనకు మాట్లాడినారు. ఇది దీని వ్యవహారం కూడా నేను మా కృష్ణాచార్యులు గారికి, నరసింహాచార్యులు గారు మాట్లాడాను. అయ్యా ఇది మనకి ఎలాంటి అధికారం లేదు, ఇది పైనుంచి మీరు తీసుకొని వస్తే నేను ప్రతి మరుసటి రోజు నేను ఆర్డర్ కాపీ తీసుకొచ్చి అంటే నేను మరుసటి రోజు తీసేస్తానంటే ఇది ఏదో మన మినిస్టర్ గారి దగ్గర నుంచి లెటరు ఇది వాళ్ళు ఇచ్చిన ఈ అక్నాన్ ఉంటుంది కదా అది చూపించి ఇది నాకు తీసేయమని చెప్పారు కదా తీయండి అని చెప్పి రోజు ప్రతిరోజు వచ్చి దుష్పలాడటం, మా సిబ్బందితో నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, ఇది చాలా ఘోరంగా ఉంది. నిన్నైతే మా ఆఫీస్ అందరూ నేను ధన్నా చేస్తామండి, మేము ఉద్యోగం చేయలేకుండా ఉన్నామని చెప్పి నా రూమ్కి వచ్చి ఇచ్చేశారు. నేను వాడిని ఇచ్చేస్తే నా రూమ్లోనే నా మీదే నోటుకు వచ్చినట్టు, మా మేనేజర్కి వచ్చి కొజ్జనా కొడక అది నోటుకు వచ్చినట్టు తిట్టినాడు. ఇవన్నీ చేసినా కూడా మేము నిన్న కూడా ఒక కంప్లైంట్ మన డిఎస్పీ గారికి, మన ఎస్ఐ గారికి వీళ్ళందరూ తెలియపరిచినాము. దాని మీద ఇప్పుడు ఏంటంటే ఈ దేవస్థానం మన పక్కన ఉందంటే మున్సిపాలిటీ స్థలం, అది ఇదే టెంపరీ స్థలం.